నమస్కారం, హెచ్సీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టడమే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ అజెండా. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లతో కాలాన్ని వృధా చేయకుండా ఆదర్శంగా జీవించడం విద్యార్థులు బాల్యం నుండి అలవర్చుకోవాలి. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి. బొబ్బా విజయలక్ష్మి స్మారక అవార్డును జస్టిస్ రాధారాణికి ప్రదానం చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జై, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు బొబ్బా సత్యనారాయణ. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలను మభ్యపెట్టడమే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా అని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. శనివారం స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ వినుకొండ పర్యటన రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నమేనన్నారు. వైసీపీ నేత హత్య ఘటనలో టీడీపీ పాత్ర ఉందని చెప్పడానికి జగన్ శతవిధాలా ప్రయత్నించారన్నారు. రాజధాని భూములు టీడీపీ నాయకులు కబ్జా చేశారని వైసీపీ నేతలు ప్రజల్లో భ్రమలు కల్పించారన్నారు. జగన్ నాయకత్వంలోని వైసీపీ పార్టీ రాజకీయ పార్టీ కాదని, భూ కబ్జా పార్టీ అని విమర్శించారు. వైజాగ్ లో జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్యాలెస్ పేదల కోసమా, పెత్తందారుల కోసమా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చి 10% కూడా ఇల్లు పూర్తి చేయని ఘనత గత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలోని సహజ వనరులను, పొలాలు, స్థలాలను దొరికిందల్లా దోచుకుని గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం అరాచక పాలన సాగించిందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ వ్యవహరించి ఇప్పుడు వైసీపీ నాయకులపై దాడులు జరిగితే జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన అందించే ప్రభుత్వానికి బురద అంటించాలని చూస్తే అది తిరిగి మీ మొహానికే అంటుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. పట్టణ స్వర్ణకార సంఘం నూతనంగా ఎన్నికైన కమిటీకి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్వర్ణకారుల భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిపని హరిప్రసాద్, కౌన్సిలర్ పసిపల్లి త్రిమూర్తి, నాయకులు ఖుద్దూస్, కంచర్ల ఏడుకొండలు, జొన్నాద్ర మహేష్, కాకుమాన్ కనకరాంబాబు, కొండా రమాదేవి, అనిత, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరాయంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్ల పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కదా అని చెప్పడుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో టిట్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పు చెప్పకుండా, పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు, ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం మీ తెనాలి నియోజకవర్గంలో దాదాపు పూలే కాలనీ ఉందో, ఆ పూలే కాలనీలో నిర్మాణం జరిగినటువంటి 70% పూర్తయినటువంటి నిర్మాణం అక్కడి వరకు ఆగిపోతే ఆ తర్వాత వచ్చిన డబ్బులను కూడా మీరు ఎన్కాష్ చేసుకున్నారు, దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఆ రోజున 5 ఏళ్ల కాలంలో ప్రతి నిత్యం కూడా భూ కబ్జాలు, సహజ వనరులు దోచుకోవటం, దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు అసలు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి
మాట్లాడే హక్కుని కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రజలను ఇబ్బంది పెట్టారు, సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పత్రికల్లో వస్తే ఇబ్బంది పెట్టారు, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే ఇబ్బంది పెట్టారు, అక్రమంగా కేసులు బనాయించారు, సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆడపిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు, అరాచకాల పుట్ట 5 ఏళ్ల కాలం, భూ కబ్జాల ద్వారా వీళ్ళు సంపాదించింది 195,000 కోట్ల రూపాయలు, దాదాపు ఇసుక ద్వారా 50,000 కోట్ల రూపాయలు, పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పి పట్టాలు ఇచ్చే దాంట్లో 10,000 కోట్ల రూపాయలు పైన చేశారు, పేదవాడి ఇల్లు స్థలానికి మెరకేద్దామని చెప్పి ఆ మెరకలో కూడా మీరు దుర్మార్గంగా దోచుకున్నారు, మెరకేయకుండా అన్ని కేసులు తీస్తాం. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమంకి ఇచ్చిన హైగ్రీవా భూములు, మఠం భూములు, దస్పల్లా భూములు, ఈ రకంగా ఈ భూమి ఆ భూమి అనేది కాదు, ఎక్కడ కనపడితే అక్కడ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకొని ప్రభుత్వం రాగానే చిత్తూరులో కానీ ఒంగోలులో కానీ అసలు నకిలీ పత్రాలు పుట్టించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్సు. ఆ రకంగా ఈ రోజున భూములు కొట్టేసినటువంటి పైగా గూండాయుజం, రౌడీయుజం, ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలు గతంలో ఉందా? వాళ్ళు ఏ వీధిలో చూసినా గంజాయి ఉండేలాగా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలా లేరు. మీకు ఇచ్చిన తీర్పు 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో తీర్పు ఇచ్చారు. సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శల పేర్లతో ప్రభుత్వం మీద బురదయ్యాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకంటదు, మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను శనివారం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాసం రామారావు నాయకులు రైతులతో కలిసి సందర్శించారు. తెనాలి మండలం తేలప్రోలులో చెరువులను తలపిస్తున్న పొలాలను రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెద్ద పద్ధతిలో నాటిన పంట నీటి పాలయ్యిందని, కౌలు చేస్తున్న రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిందని సిపిఎం పార్టీ నాయకులకు, రైతు సంఘం నాయకులకు తమ గోడు చెప్పుకుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 7-8 వేల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు వివరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత 15 రోజులకు మరలా వెదపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోయారు. మిగిలిన పొలాల్లోకి నేరుగా వెళ్లి పూర్తిగా దెబ్బతిన్న మొలకలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించాలని కోరారు. ఉచితంగా ఎరువులను, విత్తనాలను అందజేయాలని, రైతులను ఆదుకోవాలని పేర్కొన్నారు. భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతుల నష్టాన్ని సవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి, సిపిఎం పార్టీ తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలీ, హయ్యర్పేట యువ రైతు వంపుగళ్ల సుమంత్, అత్తోట రైతు ఎలివెల కొండలు, పలువురు రైతులు పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి అధిక వర్షాలు పడతా ఉన్నాయి. తెనాలి ప్రాంతంలో వరి ఎదబెట్టారు. ఇంతకుముందు నాట్లేసేవాళ్ళు, ఇప్పుడు ఎద పద్ధతి వచ్చింది. ఈ 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాల వల్ల ఎదబెట్టినటువంటి పొలాల్లో మొత్తం నీళ్ళు నిలబడి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎకరం కౌలు 20,000 నుంచి 25,000 రూపాయల డబ్బు కౌలు ఉంది ముందు కట్టడం ఒకటి. రెండోది 20 బస్తాల నుంచి 25 బస్తాలు ధాన్యం కౌలు. ఈరోజు కనుక చూసే పని అయితే కౌలు రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికీ దున్నే కాడి నుంచి, కలుపు మందు కాడి నుంచి, ఎదబెట్టే కాడి నుంచి, ఎదబెట్టడానికి కూలీలు కాడి నుంచి మొత్తం ఖర్చు కనుక చూసుకుంటే మినిమం 8,000 రూపాయలు రైతుకి ఖర్చు అయింది. ఇప్పటికి 2 సార్లు వేశారు, మళ్ళీ 3వ సారి 4వ సారి వేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందుకని మేము కోరేది ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా వెంటనే నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం ఇచ్చి విత్తనాలు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇవ్వండి. రైతు భరోసా కేంద్రాలు ఎందుకు? రైతుకు భరోసా ఇవ్వడానికి. కానీ వాటిలో ఏమాత్రం మీరు పనిచేయకుండా రైతు భరోసా కేంద్రాలు అనవసరం.
వెంటనే విత్తనాలు కనుక అందిస్తే ఏంటంటే కొద్దిగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి నష్టపరిహారంతో పాటు విత్తనాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ అన్నీ అందుబాటులో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ కౌలు రైతుల గురించి, మన గుంటూరు జిల్లాలోనే 100,000 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈ 100,000 మంది కౌలు రైతుల పరిస్థితి ఏంటి? యజమాని సంతకం పెడితే కౌలు గుర్తింపు కార్డు ఇస్తారట. యజమాని ఎవరో సంతకం పెట్టాల. ఆ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వటమే కాదు, అందరికీ పంట రుణాలు కూడా ఇస్తే తప్ప ఈరోజు రైతులు బాగుపడేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే పంట కాలువలు, మురుగు కాలువలు, గుర్రపు డెక్కకు, చూటాకు మేట వేసుకుపోయి ఈ మరమ్మత్తు లేకపోవటం వల్ల ఈ వర్షం కంటే ఈ నష్టం ఎక్కువగా కనపడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే విధంగా రైతులు, ఒక్కొక్క రైతు 10,000 రూపాయల పైగా నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇంకా చాలా చోట్ల ఈ గుర్రపు డెక్కకు, చూటాకు తొలగించలా ఈ 4 రోజుల నుంచి టెండర్లు పిలిచాము, చేస్తున్నామని చెప్తున్నారు. ఇది చాలా రైతులకి ఇబ్బందికరమైన పరిస్థితి. రైతాంగానికి ప్రభుత్వం ఆదుకునేందుకు సత్వరమే ఎకరానికి 10,000 రూపాయలు కనీసం ఇచ్చి, విత్తనాలు ఉచితంగా ఇచ్చి, అట్లాగే ఎరువులు ఇవన్నీ కూడా ఇస్తేనే కానీ మళ్ళీ సేద్యం చేసుకోవటానికి సాధ్యం కాని పరిస్థితి. ఇవాళ ఈ డెల్టా ప్రాంతంలో 70% అంతా కూడా కౌలు రైతులు. వీళ్ళంతా కూడా పెట్టుబడుల కోసం 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు తెచ్చి కూడా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే రైతులు. ఇవాళ అన్నదాత సుఖీభవ అని రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయలు రైతులకు ఇస్తానని చెప్తుంది. ఆ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద వెంటనే ఇస్తే రైతులకి, కౌలు రైతులకి మళ్ళీ పంట పండించి రైతాంగం అందరికీ అన్నం పెడతారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ శాఖ, అట్లాగే వ్యవసాయ శాఖ అందరూ కూడా దీన్ని ఎన్యూమరేషన్ కూడా చేయాలి. ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన నిజమైన రైతుల్ని, కౌలు రైతుల్ని గుర్తించి వాళ్ళకి పరిహారం అందేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం జొన్న పంటకి పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం 1 రూపాయి కూడా పరిహారం దక్కలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అయినా మరి నష్టపోయిన జొన్న రైతులకి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఈ శాఖలకు సంబంధించిన మంత్రి గారు కాకుండా స్థానికంగా ఇక్కడుండేటువంటి ఎంఆర్ఓ గారు స్పందించి ప్రతి గ్రామంలోనూ సచివాలయాల ద్వారా ఇప్పుడు దాకా మీరు వేసినటువంటి పెట్టుబడి ఎంత నష్టం జరిగింది, దీన్నంతా కూడా ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, దయచేసి ఎవరూ ఆందోళన పడమాకండి, మీకు కావలసినటువంటి నష్టపోయిన దాన్ని మళ్ళీ మీరు పంట వేయడానికి అవసరమైనటువంటి విత్తనాలు కానీ ఇతరత్ర కానీ అవన్నీ కూడా ఇవ్వడానికి మేము ప్రభుత్వం సిద్ధంగా ఉండాము అని ప్రతి రైతు దగ్గరికి వెళ్ళేటట్టుగా సమాచారం అందించాలా. ఆ రకంగా చేయటం వలన రైతులు నిబ్బరంగా ఉండగలుగుతారు, భరోసాగా ఉండగలుగుతారు, మళ్ళీ పంట వేయడానికి సిద్ధపడతారు. అట్లా కాకుండా సచివాలయంలోనో ఎక్కడో ఉండి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేయటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. అందుకని క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా రైతులకి నిర్దిష్టమైన హామీ ఇస్తేనే రైతాంగం మళ్ళీ ఆత్మబలంతో పంటలు వేయడానికి ముందుకు వస్తారు. ఆ రకమైనటువంటి చేయాలని చెప్పేసి సిపిఎం తెనాలి మార్క్సిస్ట్ పార్టీ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. స్థానిక మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం పాఠశాలలందు డయేరియా, డెంగ్యూ వ్యాధులపై పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మారిస్పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ వాడగ దేవికవాణి మాట్లాడుతూ 2 లేక 3 పర్యాయాలు విరోచనాలు అయితే వెంటనే సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడివేడి ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలని విద్యార్థులకు సూచించారు. డయేరియా గురించి, చేతులు పరిశుభ్రత విధానం గురించి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇన్ఛార్జి హెల్త్ విజిటర్ విజయ్ కుమార్ వివరించారు. డెంగ్యూ మాసోత్సవం లో భాగంగా కీలక జనిత డెంగ్యూ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల గురించి ఆరోగ్య విస్తరణాధికారి బాలచంద్రమౌళి వివరించారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నిల్వ ఉన్న నీటిని పారబోయాయని, నిల్వ ఉన్న నీటిలో మడ్డి ఆయిలు కానీ, వాడిన వంట నూనెను కానీ వేసినట్లయితే దోమ లార్వా వ్యాప్తి చెందకుండా నిర్వీర్యమైపోతాయని తెలిపారు. కార్యక్రమంలో దాసరి సత్యనారాయణ, అప్పారావు, సచివాలయ హెల్త్ సెక్రటరీ మోతుకూరి వాణి, ఆశా కార్యకర్త కే కల్పన తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలో ఏం చేస్తున్నారంటే వర్షాకాలం కాబట్టి కలుషిత నీరు వల్ల
కలుషిత ఆహారం వల్ల మనకి ముఖ్యంగా డైరియా వస్తుంది. డైరియా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. తినే ముందు మన చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. హ్యాండ్ వాషింగ్ ఓన్లీ వాటర్తో కాకుండా ఖచ్చితంగా సోప్తో కడుక్కోవాలి. సోప్తో కడుక్కున్నప్పుడే అది క్రిములు ఏమన్నా ఉంటే మీ చేతుల మీద అవి చనిపోతాయి. తర్వాత అన్నం తిన్నాక కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. నెయిల్స్కి నెయిల్స్ అస్సలు ఉండకూడదు. దాని తర్వాత ఇంకా డయేరియా రాకుండా ప్రివెంట్ చేయాలి అంటే ముందు మన ఇంట్లో పరిశుభ్రంగా ఉండాలి, మన ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలి. ఇంకా డెంగ్యూ గురించి అవగాహన కల్పిద్దామని వచ్చాను. డెంగ్యూ మస్కిటో ఎప్పుడు కుడుతుంది? పగలు కుడుతుంది. మంచినీళ్ళు ఎక్కడైనా నిల్వ ఉంటే వారం కన్నా ఎక్కువ నిల్వ ఉంచకూడదు. నిల్వ ఉంచుకోవాల్సి వస్తే దాని మీద ఖచ్చితంగా మూతలు పెట్టాలి. డెంగ్యూ వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది యాంటీబయాటిక్స్ కాదు, సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అంటే వీక్గా ఉంటే సెలైన్ లెక్కించడము, ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంటే ప్లేట్లెట్ లెక్కించడము. దాదాపుగా 80% మందిలో డెంగ్యూ వచ్చిన వాళ్ళలో దానంతా అదే తగ్గిపోతుంది. వైరస్ ఇన్ఫెక్షన్స్కి మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. పేషెంట్ ఉన్న స్థితిని బట్టి వాళ్ళకి కొంచెం సహాయం అందిస్తే సరిపోతుంది. కానీ 20% మందిలో మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, ఎవరికైతే ఇమ్యూనో సప్రెషన్ ఉంటుందో అంటే డయాబెటిక్స్ కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, వాళ్ళలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లతో కాలాన్ని వృధా చేయకుండా సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా జీవించడం బాల్యం నుండి అలవర్చుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి పేర్కొన్నారు. కీర్తిశేషులు మవ్వ విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం సమితి వ్యవస్థాపకుడు మవ్వ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మవ్వ విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జస్టిస్ గురజాల రాధారాణికి అందజేశారు. అనంతరం జరిగిన సభలో జస్టిస్ రాధారాణి విద్యార్థులు, భవిష్యత్తు, సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. రాధారాణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనం చదివే చదువు వినూత్న ఆలోచన ధోరణి నేర్పేలా ఉండాలని అన్నారు. చదువంటే మార్కులు, ఉద్యోగం కోసం కాదు మానసిక వికాసం కోసం చదువుకోవాలని, ఉద్యోగం అవసరమే కానీ అదే పరమావధి కాదని, సాధారణంగా ఆడపిల్లలు క్రీడలకు దూరంగా ఉంటుంటారు, నేను బాలికను అనే భావం ఏ కోసాన రాకుండా క్రీడల్లో కూడా రాణించాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో ప్రతి విద్యార్థి సాయపడుతూ కుటుంబ సమాజ విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. చదువుతో పాటు నైతిక విలువలను నేర్పే ఉపాధ్యాయులు నేటి సమాజానికి అవసరమని, అటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. 100% కష్టపడకుండా ఏదీ సాధించలేరని జస్టిస్ రాధారాణి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మవ్వ సత్యనారాయణ గారు, విజయలక్ష్మి గారి పేరిట ఈ అవార్డు ఒకటి నెలకొల్పటం, వారి కుటుంబ సభ్యులు అందరూ సేవా కార్యక్రమాలు చేయటం, రకరకాల పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ మరియు విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవన్నీ అందిస్తూ ఒక్కొక్క సంవత్సరం వారి శ్రీమతి గారి వర్ధంతి సందర్భంగా ఒక్కొక్కరిని రోల్ మోడల్గా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు ఈ అవార్డులు ఇస్తున్నారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తెనాలి అంటే ఇక్కడ సీతారామయ్య గారి అమ్మాయిగా నన్ను గుర్తించడం అన్నది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ అందరూ కూడా నాన్నగారిని తలుచుకోవటం, వేదిక మీద ఉన్న వారందరూ, అది వారికి నా తరపు నుంచి నేను ఇచ్చిన గౌరవంగా అనుకుంటాను. మా నాన్నగారికి 2020లో చనిపోయారు మొన్న కరోనా పీరియడ్లో. నా ఎదుగుదల్ని చూశారు నాన్నగారు, కానీ అంత తెలియని స్థితిలో కూడా ఉండిపోయారు. మా అమ్మ కూడా 2001లో చనిపోయారు. అమ్మ చనిపోయినప్పుడు కొద్ది సంవత్సరాలు నాన్నగారి కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాగే ఒక స్మారక సమితిలాగా మేము కూడా ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అయ్యి కొన్నాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశాము. అవి ఒక 10 సంవత్సరాలు అలా చేసిన తర్వాత డైల్యూట్ అయిపోయింది, దాని మీద కొనసాగించలేకపోయాం. అలాంటిది సేమ్ మాకు అలాగే అనిపించింది. విజయలక్ష్మి గారు, సత్యనారాయణ గారి ఈ కార్యక్రమం చేయటాలు చూడటాలు చేస్తూ ఉంటే మేము మొదలుపెట్టినట్లుగానే వారు కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా సంతోషం కలిగింది. కానీ వారు వారి కుటుంబ సభ్యుల బలంతో సహాయంతో వాటిని కంటిన్యూ చేస్తూ పోతూ ఉన్నారు. చాలామంది విద్యార్థులకి ఉపయోగకరంగా
వాళ్ళని ప్రోత్సహిస్తూ ప్రోత్సాహకాలు అందజేస్తూ, వాళ్ళిద్దరూ టీచర్లు కాబట్టి ముఖ్యంగా అందులో ఆమె వ్యాయామ ఉపాధ్యాయురాలు అన్నది నన్ను ఆకర్షించింది. ఒక పెద్ద ఆపర్చునిటీ ఆడపిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి, ఆ స్కూల్లో ఆడపిల్లలు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉండటానికి హెల్ప్ చేసే అవకాశం ఆమెకు ఆ ఉద్యోగం ద్వారా దొరికింది. అది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను అనుకున్నాను. ఆ తర్వాత కూడా వారు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయాక చనిపోయిన ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఇవన్నీ రకరకాలుగా మొదలుపెట్టి ఇంకా కూడా ఆమె మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ టీచర్ గారు. ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు అంటే ఏదన్నా సబ్జెక్ట్లో కానీ దేంట్లో అన్నా కానీ అది ఆ విద్యార్థి లోపం కాదు, అది ఆ టీచర్ల లోపం. ఆ విద్యార్థికి అది అర్థమయ్యేటట్లు చెప్పలేకపోయినా ఆ టీచర్లది ఆ వ్యవస్థది ఆ లోపం. మన విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు అని అంటే మనందరం కూడా సమాజంలో బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎలా ఫెయిల్ అవుతున్నారు అని, అలాగే వాళ్ళు ఒక మంచి సిటిజన్స్ కాకుండా రకరకాల వీటిల్లో పడుతున్నారు అంటే సమాజంగా కూడా మన బాధ్యత చాలా ఉంది. ఆ బాధ్యతను మనందరం కూడా సక్రమంగా నిర్వర్తించట్లేదేమో అని అనిపిస్తుంటుంటుంది. ఆ పని మీరు చిన్న చిన్న విషయాలతోటే చేయగలుగుతారు, పెద్ద విషయాలు అక్కర్లా. మీరు అన్ని మార్కులు 100% తెచ్చుకోకర్లా, 90% రాకపోయినా కానీ తల్లిదండ్రులంగా మేము సంతోషిస్తాం. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది తల్లిదండ్రులుగా ఏంటంటే యూ షుడ్ గివ్ యువర్ 100%. మీరు 100% శ్రమ పడితే మీరు ఎంతవరకు రీచ్ అయినా కానీ మాకు సంతోషమే. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, జీవితంలో అపజయాలు వస్తుంటాయి, వాటిని పాఠాలుగా నేర్చుకుంటూ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే వైపు దృష్టి సారించాలని విద్యార్థులకు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకోవటం, విజ్ఞాన విషయాలను చర్చించడం వల్ల విజయం పొందవచ్చని సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. నిన్న మోవా సత్యనారాయణ గారు నాకు చెప్పారు, ఇలాగా ఈరోజు కొంచెం మోటివేషనల్ టాక్ లాగా ఇవ్వాలి. కానీ నిజంగా చెప్తే నా దగ్గర మోటివేషన్ ఇవ్వడానికి ఏం మ్యాటర్ లేదు. మోటివేషన్ నా ప్రకారంగా మోటివేషన్ స్వయంగా వస్తుంది. స్వయంగా రాలేదంటే అది సస్టైనబుల్ లేదు. ఫెయిలియర్స్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ఫెయిలియర్స్ అంటే చిన్న చిన్న ఫెయిలియర్స్ వస్తాయి. యూ హ్యావ్ టు టేక్ లెసన్స్. ఫెయిలియర్స్ నుంచి పాఠాలు తీసుకోండి అంతే. మన లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అదే చూసుకోవాలి. ఈ లాంగ్ టర్మ్ గోల్ మాత్రమే మీరు చూస్తే ఫైనల్గా మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్కి చాలా దారి ఉన్నాయి. దెర్ ఈజ్ నాట్ వన్ సెట్ వే టు బీ సక్సెస్ఫుల్. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ వేస్. మీరు ఒక మాత్రమే లేదు, గోల్ చూడాలి. సో మీ అందరికీ గోల్ పబ్లిక్ సర్వీస్ ఉంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో నెవర్ ఎవర్ అజ్యూమ్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ సెట్ పాత్ వే టు సక్సెస్. మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తున్నాను, మీ దగ్గర ఎప్పుడు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ బి గుడ్ ఇన్ స్పోర్ట్స్, యూ కెన్ బి గుడ్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకాడమిక్స్, యూ కుడ్ బి అ గ్రేట్ బిజినెస్ మ్యాన్. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు సర్వ్ ది సొసైటీ, టు ఫైండ్ దట్ పర్పస్ అండ్ ఫీల్ దట్ కంటెంట్మెంట్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, మంచి చెడులను విశ్లేషించుకుంటూ నైతిక విలువలతో కూడిన గుణగణాలతో విద్యను అభ్యసిస్తే బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని వారి శ్రీమతి 2017లో చనిపోయిన శ్రీమతిని ప్రతి నిమిషం గుర్తు చేసుకోవడమే కాకుండా వారి స్మారకార్థం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే సత్సంకల్పం కలిగినటువంటి మహోన్నతుడు శ్రీ మోవా సత్యనారాయణ గారు. ఒక వ్యక్తి కొంతకాలం జీవించి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోకుండా ఆ వ్యక్తి పేరు మీద నువ్వు ఈ సమాజంలో నాతో పాటే కాకుండా సమాజంలో కూడా ఉన్నావని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మోవా సత్యనారాయణ గారు, ఎవరు ఏ రకంగా జీవిస్తున్నారు, మనం ఏ రకంగా జీవిస్తున్నాం, ఎలాంటి జీవనం మనకు అవసరం, ఏ రకంగా మనం జీవితాన్ని నడపాలి,
జీవితానికి అర్థం ఏంటి, దాని పరమార్థం ఏంటి అని చెప్పి ఇలాంటి వేదికల ద్వారా మీ అందరూ ఎంతో కొంత నేర్చుకున్నట్లయితే మనందరి యొక్క జీవితానికి అది ఒక ఉపయోగపడుతుందనే భావంతో ఈ పెద్దల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. అవార్డు గ్రహీత, మన ప్రాంతవాసి, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ వివాహ బంధం ఏర్పరచుకొని మరి మేడం గారు పెళ్ళైన తర్వాత చదువుకున్నారు ఉన్నత విద్య, పెళ్ళికి ముందు ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నారు, పెళ్ళైన తర్వాత డిగ్రీ, డిగ్రీ తర్వాత లా, ఆ తర్వాత ఉద్యోగం. ఉద్యోగ రీత్యా ఈ రోజున ఆమె మనందరికీ కూడా ఆదర్శప్రాయంలాగా ఈ రోజున ఒక గౌరవమైనటువంటి ఉన్నత న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తిగా జీవనం కొనసాగిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇంటర్వ్యూస్లో అడుగుతూ ఉంటారు మీ సక్సెస్కి కారణం ఏమిటమ్మా అని, లేకపోతే ఎవరినైనా మళ్ళీ వాళ్ళని అడుగుతూ ఉంటారు. నా సక్సెస్కి నా వెనుక మహిళ అని చెప్పి చెబుతూ ఉంటాం, కానీ నేను అనుకుంటా ఉంటాను మా గౌరవ న్యాయమూర్తి రాధమ్మ గారి సక్సెస్ వెనుక మా గాంధీ గారు అని చెప్పి నేను అనుకుంటాను. కార్యక్రమంలో చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిమండ్ల దక్షిణమూర్తి, హైదరాబాద్ రవాణా శాఖ మాజీ అడిషనల్ కమిషనర్ శీలం గాంధీ, అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం గత విద్యా సంవత్సరం తెనాలి మున్సిపల్ పాఠశాలలతో పాటు తెనాలి మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి 550కు పైగా మార్కులు సాధించిన 26 మంది 10th విద్యార్థులకు ఒక్కొక్కరిని 5,000 రూపాయల నగదును బహుకరించి జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రామ్చంద్, మహమ్మద్ ఖుద్దూస్, జి పూర్ణచంద్, కటకం ప్రసాద్, వెంకట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2019లో బురిపాల రోడ్లోని మహాప్రసి వచ్చిన వాళ్ళకి ఎండకి వానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక షెల్టర్, ఒక మంచి బిల్డింగ్ కట్టించాం. తర్వాత 2020లో కరోనా కారణంగా ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు పడలేదు. 2021లో అదే మహాప్రస్థానంలో హిందూ ధర్మం ప్రకారం అస్థికలు భద్రపరచుకోవటానికి సరైన ఇది లేని కారణంగా ఒక గది కట్టించి బ్యాంకు లాకర్లాగా 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అది చాలా ఉపయోగంగా ఉంది మన తెనాలి పట్టిన వాళ్ళందరికీ కూడా. ఈ సేవా కార్యక్రమాలతో పాటుగా పిల్లలకి మోటివేషన్ చేయించేటట్టుగా ఎవరినన్నా బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళతోటి కనుక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా కనుక ఇచ్చేస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో 2022లో ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి కేజీబీ సరితి గారు వారిని ఆహ్వానించడం జరిగింది. మొట్టమొదటి అవార్డు వారికి ఇచ్చాము. తర్వాత 2023లో మన సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ గారు వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 2024 సంవత్సరానికి గాను మన తెనాలి ఆడపడుచు సీతారామ గారి, ఎందుకంటే తెనాలిలో విమానం మేడంటే తెలియని వాళ్ళు ఉండరు, ఆ సీతారామ గారి అమ్మాయి మన హైకోర్టు జడ్జి గారు రాధారాణ గారు, వారు ఇక్కడికి వచ్చినందుకు మనందరి తరఫున మా స్మారక సమితి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో చారిత్రాత్మక ప్రాంతమైన తెనాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చంద్రసాంశివుడు తెలిపారు. శనివారం స్థానిక మారేస్పేటలోని తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గాల్లో స్థానం పొందిన స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు తెనాలి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం పొందిన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ లకు కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. అమరావతి రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు తెనాలి ప్రాంత అభివృద్ధికి దోహదపడనున్న నేపథ్యంలో తెనాలి ప్రాంత మంత్రులిద్దరూ ఆ విధంగా తోడ్పడాలని పేర్కొన్నారు. మన తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మనోహర్ గారు మంత్రి, రాష్ట్రంలో మంత్రి అయ్యారు. అలాగే గుంటూరు పార్లమెంట్లో మన తెనాలి ఒక అంతర్భాగం అయినటువంటి గుంటూరు పార్లమెంట్ పెందసాని చంద్రశేఖర్ గారు కూడా సెంటర్లో మంత్రి అయ్యారు. వారిద్దరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలుపుతూ ఒకసారి ప్రజాప్రతినిధి ఎన్నికైనంత బాధ్యత పెరుగుతుంది, ఇంకా మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ బాధ్యతలు పెరుగుతున్నాయని చెప్పేసి మనవి చేస్తూ ఈ తెనాలి వాళ్ళు ప్రాతినిధ్యం వచ్చేటువంటి తెనాలికి కొంత న్యాయం చేయాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
అందులో ముఖ్యంగా తెనాలి 116 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఒకటి తెనాలి పార్లమెంట్ పోయింది, తెనాలి జిల్లా అవ్వాల్సింది పోయింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు కూడా ఎనకటి రోజులు 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 8వ పట్టణంగా ఉండేది జనాభాలో, ఇప్పుడు విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర 30 దాటి వెళ్ళిపోయింది, 30-32కి వెళ్ళిపోయింది. పెరుగుదల ఆగింది, అభివృద్ధి కూడా ఆగింది తెనాలికి. తెనాలి కూడా ఒక మెట్రోలో విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి మెట్రోలో తెనాలి కూడా ఉన్నది, ఒకసారి చూసుకుని చూడండి విజయ విభజన చట్టంలో మెట్రోకి. ఇప్పుడు ఈ డెవలప్ అవ్వాలంటే పెద్ద పెద్ద ఔటర్ రింగ్ రోడ్లు మెట్రోలు అవి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ వస్తే కానీ ఉద్యోగస్తులు రావటం కానీ వ్యాపారంగా కానీ పారిశ్రామిక కానీ పెరిగితే కానీ ఇది ఈ టౌన్ కూడా తెనాలి కూడా డెవలప్ అవ్వదు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్నప్పుడు ఇంతకుముందు అంతా కూడా తెనాలి ఎలాగ గుంటూరు విజయవాడ దాని మంగళగిరి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటున్నాయో అలాగే తెనాలిని కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటే నాలుగు పక్కల తెనాలి డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు మంత్రులు కూడా వారి వారి యొక్క పలుకుబడిని ఉపయోగించి వాళ్ళు ఈ తెనాలి ప్రాంతానికి కూడా ఔటర్ రింగ్ రోడ్డు వల్ల తెనాలికి ఎక్కువగా ఉపయోగపడేట్టు చూడాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి అవి జరగాల. రెండోది ఇప్పుడు వర్షాలు చాలా ఎక్కువ ఉండటం వల్ల ఈ వెదబెట్టిన రైతులు విత్తన అంతా చాలా వరకు కొంత దెబ్బతినే ప్రమాదం ఉంది. మరలా పోయిన విత్తనాలు మరలా రైతులు వేసుకోవాలంటే వెద విత్తనాలకి వరి విత్తనాలు వరి మంచి మేలు రకం వరి వంగడాలని విత్తనాలని తక్కువ ధరకి అందుబాటులో ఉంచాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిపిఐ నాయకులు చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ ఎంతో చైతన్యం కలిగిన తెనాలి అన్ని రంగాలలో తనకంటూ ప్రత్యేక స్థానం కలిగిందన్నారు. తెనాలి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు సౌకర్యాలు కలిగినప్పటికీ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయకపోవటం బాధాకరమన్నారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పొన్నూరు నాగసూర్య, శశిధర్రావు, భీమా రమేష్, వైశంకర్రావు, కిరణ్, టి శివనారాయణ, కె కోటేశ్వరరావు, అయ్యప్ప, కార్తీక్, ఎస్కె నాగూర్, కె వీరస్వామి, బి శ్రీను, ఎం మల్లికార్జునరావు తదితర పాల్గొన్నారు. 1910లో తెనాలి మున్సిపాలిటీగా ఏర్పడింది. దాదాపు తెనాలికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఎవరికి లేదనమాట, ఏ నగరానికి కూడా లేదు ఇండియాలో. ఈ మూడు కాలాలు తవ్వినటువంటి కాటన్ ద్వారా ఆ ఇంజనీర్ అలెగ్జాండర్ ఓరు, తొలి మున్సిపల్ చైర్పర్సన్ చెమిడిగుండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వాళ్ళకి నమస్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెనాలి పార్లమెంటు పోవటం అనేది ఒక చారిత్రక తప్పిదం. అది తెనాల్లో పార్లమెంట్ అయిన వాళ్ళు ఉన్నారు, అసెంబ్లీలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎవరు కూడా తెనాలి జిల్లా కావాలని అడిగింది ఏకైక వ్యక్తి డాక్టర్ చంద్రశాంసుడు గారని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం. మనం దశాబ్దాలుగా ఎంత వెనకబాటు పడ్డామంటే అంత వెనకబాటు పడినా కానీ ఒక జిల్లాకి ఒక పార్లమెంట్కి కావలసినటువంటి ఏ పార్లమెంటు నియోజకవర్గానికి కానీ అసెంబ్లీ నియోజకవర్గానికి కానీ లేనంతటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. విభజన చట్టంలో హామీలు అన్నింటిని కూడా గత ప్రభుత్వం మర్చిపోయింది. మినిస్టర్లున్నా మంత్రులున్నా ఎంపీలున్నా కానీ వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ అవకాశం వచ్చింది, భారతదేశంలో ఎవరికి లేనటువంటి అవకాశం మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. కనుక విభజన చట్టంలో హామీలన్నీ తీసుకురావడంతో పాటు మన పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం మన వాళ్ళంతా కృషి చేస్తారని బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టోల్ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కొత్తపేట సెయింట్ జాన్స్ స్కూల్లో ఉపాధ్యాయులకు థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఎన్సీఈఆర్డి ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణ కార్యక్రమం మొదటి రెండు స్పెల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. శిక్షణ కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందన్నారు. పలు దేశాలలో తరగతి గదిలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు స్పెల్స్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులందరూ టీచ్ టోల్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలన్నారు. తరగతి గది బోధనాభ్యాసనలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతర పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ వి జయంతిబాబు, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్, టీచర్ మెంటార్స్గా
పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జయప్రకాశ్రావు, సాల్ట్ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా క్లాస్ రూమ్లో ఎలా రియాక్ట్ అవుతున్నాడు, ఎలా అర్థం చేసుకుంటున్నాడు, పిల్లవాడు యొక్క నీడ్స్ ఏంటి, చెప్పేటువంటి వాడడానికి కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, మరి అర్థం చేసుకునేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి ట్రైనింగ్ ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో దాదాపు మన డివిజన్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక మంచి ప్రిన్సిపల్గా తర్వాత ఇబ్బంది లేకుండా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని అవైల్ చేసుకుని మన డివిజన్లో ఉండేటువంటి అన్ని మండలాల్లో ఉండేటువంటి విద్యార్థుల్ని మరి సక్రమైనటువంటి రీతిలో పాఠాలు అర్థమయ్యేటువంటి రీతిలో చూడడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి పిల్లలందరూ కూడా నాణ్యమైనటువంటి విద్యని అదేవిధంగా సామర్థ్యాలు కలిగినటువంటి విద్యార్థులుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్. కొల్లపరి మండలం మున్నంగిలో మండల తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కనపాల రవి జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. మున్నంగి గ్రామంలోని పురవీధుల్లో అడుగడుగునా తెలుగు యువత ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో రవి పాల్గొని పుట్టినరోజు కేకులను కట్ చేశారు. అందరితో స్నేహపూర్వకంగా మెలిగే రవి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రామంలో టీడీపీ యువత రవిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మండల నాయకులు వెంకయ్యనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు వంగ సాంబ్రెడ్డి, భీమవరపు కోటిరెడ్డి, కంచెల్లు అమృతరాజు, చిమిట హర్షవర్ధన్, గ్రామ నాయకులు అద్దెపల్లి రమేష్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. నా జన్మదినానికి ఇంతమందిగా ఉత్సాహంగా పాల్గొన్నందుకు, మరి ముఖ్యంగా నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నా నాయకత్వానికి, అలాగే మాతో ఒత్తులో ఉన్న జనసేన నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో మండల ఎస్సీసెల్ మూడోసారి కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి కారకుడైన మా దేవుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకమైన పాదాభివందనం తెలియజేస్తున్నాను. తెనాలి నియోజకవర్గంలోని కొలిపరి మండలం మున్నంగి గ్రామంలో జరిగినటువంటి మా నాయకుడు డెల్టా టైగర్, మా తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అత్యంత ఆప్తులు ప్రియులైనటువంటి మా కొలిపరి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీ కనపల రవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులకు, తెలుగుదేశం పార్టీ మరియు అలాగే జనసేన బీజేపీ కూటమిలోని ప్రతి ఒక్క నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఎటువంటి రాజకీయ భేదాలు లేకుండా ఎవరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ప్రేమను కనపరిచి అనేక చోట్ల వారికి కేక్ కటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, తదితర కార్యక్రమం చూసి చాలా సంతోషంగా ఉంది. అలాగే మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న మా నాయకుడు డెల్టా టైగర్ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానిక చెంచుపేటలోని ఏపీసీపీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో డీఏఏ చిరంజీవి అధ్యక్షతన శనివారం విద్యుత్ వినియోగదారుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విద్యుత్ భారాలు తగ్గించాలని, వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పలు సంఘాల నేతలు అధికారులకు అర్జీలు అందజేశారు. విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులో ట్రూఅప్ ఛార్జెస్, ఇంధన సర్ఛార్జీలను వేయరాదని, 2019-20 నాటి విద్యుత్ టారిఫ్ను అమలు చేయాలని, డిస్కంలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల రుణాలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రద్దు చేయాలని కోరారు. తుప్పుబట్టిన, కాలం చెల్లిన ఎత్తు పిట్టులను, ఎత్తు కండక్ట్లను మార్చాలని, బ్రేక్డౌన్, పవర్ ఇంటరప్షన్లు తగ్గించడానికి అవసరమైన ఐసోలేటర్స్, ఏబీ స్విచ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్ లీకేజ్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్లు మార్చాలని, విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్లు కొమ్మలు తొలగించాలని కోరారు. ఈ సందర్భంగా డీఈఏ చిరంజీవి మాట్లాడుతూ తన పరిధిలోని అంశాలు వెంటనే అమలు చేయాలని ఏడీఈ ఏఈకు ఆదేశించినట్లు తెలిపారు. ఫోన్ ద్వారా వినియోగదారులు తమ సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలు పెండింగ్లో ఉంచడానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సిపిఎం తెనాలి ఏరియా కమిటీ కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ, వినియోగదారుల సమస్యల పట్ల అధికారులు నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ఎస్కే హుస్సేన్ వలి, పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నాయకుడు నారాయణం కమల్ కుమార్, ఆర్ శివశంకర్రావు, సోమయ్య శాస్త్రి, ఏడీ అశోక్ కుమార్, ఏఈలు దుర్గారావు, లక్ష్మీనారాయణ, సుధీర్ వసంతరావు తదితరులు పాల్గొన్నారు. అందులో వచ్చిన కంప్లైంట్స్ గంగడిపాలెము ఆ ప్రాంతం నుంచి వాళ్ళకి మీటర్లో బిల్లులు ఎక్కువ వచ్చినాయి అని రెండు కంప్లైంట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి కేవీ సత్యనారాయణ గారని మన అసోసియేషన్ వారు జగడగొండపాలెం వెళ్ళే రూట్లో పోలు ఉంగిందని అన్నారు. దాన్ని కూడా తప్పకుండా వెంటనే చేస్తాము. ఈపీఎం ప్రసాద్ గారు పెద్ద ఆయన
ఒక 11 పాయింట్స్ ఇచ్చారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, కెపాసిటర్ సర్ఛార్జీలు, తర్వాత ఇలాంటివన్నీ కూడా సోలారు రేట్లకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే విషయాలు అనుభవజ్ఞులు కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్స్. అందులోనే కొన్ని ఈ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి, ఇంటరప్షన్స్ వస్తున్నాయి, అవి తగ్గించాలన్నారు. తర్వాత చెట్లు, కొన్ని చోట్ల చెట్లు ఉన్నాయండి, తీగల మీద కొమ్మలై పడుతున్నాయి అన్నారు. అది తర్వాత కొన్ని చోట్ల ఎర్త్ రాడ్స్, ఎర్త్ పైపులు ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్ దగ్గర, వాటి దగ్గర ఇవన్నీ కూడా మా స్టాఫ్ ఎప్పటికప్పుడు ఫస్ట్ వారు చెప్పిన చోట రెక్టిఫై చేస్తాము. అదేవిధంగా మన అసోసియేషన్ సభ్యులు అమరావతి ప్లాట్స్లో ఈ ఆటో స్టాండ్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఓల్టేజ్ ప్రాబ్లం ఉందని, సుందరయ్య నగర్ కాలనీలో ఓల్టేజ్ ప్రాబ్లం ఉందని, ఆలపాటి నగర్ దగ్గర ఈ పోల్స్ ఒంగినాయని, ప్రైవేట్ కలెక్షన్ పాయింట్స్ అవి ఉన్నాయి కదా వాటిని కూడా ఉంచండి అని ఇలాంటివి ఇచ్చారు. ఆన్లైన్ బిల్లింగ్ వెళ్ళమని డిపార్ట్మెంట్ ఎంకరేజ్ చేస్తుంది. అంటే ఏంటి, కలెక్షన్ కౌంటర్కి వెళ్ళాల్సిన పని లేదు, మన బిల్లు మన ఇంట్లోంచే మనమే కట్టుకోవచ్చు. అందుకని విద్యుత్ వినియోగదారులు అందరికీ కూడా యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన ఈ కమల్ కుమార్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా ఈ పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా అటెండ్ అవుతాము. మా 5-6 నెలల తర్వాత ఇవాళ విద్యుత్ వినియోగదారుల సమావేశం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నాడు శ్వేతపత్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి అని చెప్పేసి, అట్లాగే విద్యుత్ సంస్థలు అప్పుల్లో ఉన్నాయని చెప్పేసి శ్వేతపత్రంలో ఇంకా చాలా విషయాలు చర్చించారు. ఏదైనా ప్రజల మీద భారాలు తగ్గించాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు వేస్తున్నటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలా, అట్లాగే ఇంధన సర్ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేయాలా. 2019-2020 సంవత్సరం నాడు ఏపీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించినటువంటి టారిఫ్ రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లని అమలు చేయాలని చెప్పేసి, రాబోయే కాలంలో 17,131 కోట్ల రూపాయలకి ట్రూ ఆఫ్ ఛార్జీస్ పెంచాలని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఒక అర్జీని తయారు చేసి ఈ గారి ద్వారా దాన్ని అక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ వారి పరిధిలో కొన్ని అంశాలు ఉండి అవి కూడా వారి దృష్టి తీసుకురావడం జరిగింది. భవిష్యత్తులో కూడా మీ గమనంలో ఉంచని, మీరు పరిశీలించి మీ దృష్టిలోకి వచ్చిన అంశాలు ఏమంటే మాకు తెలియజేస్తే తప్పకుండా వాటి అన్నిటికీ పరిష్కారం చేస్తామని చెప్పేసి ఈ గారు హామీ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులను స్మరించుకుని విద్యార్థులకు చేయూతనివ్వటం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీ ఎం రతన్ప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని 3 ప్రాథమిక పాఠశాలల్లో 3 అంగన్వాడీ కేంద్రాల్లో వెనిగళ్ల నారాయణ జ్ఞాపకార్థం కుమారుడు, కోడలు హరిబాబు, స్వరూపరాణి ఆర్థిక సహకారంతో విద్యార్థులకు వాటర్ బాటిల్స్, నోట్బుక్స్, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యార్థులు అనారోగ్యాలకు గురి కాకూడదని ఉద్దేశంతో తల్లిదండ్రులు వాటర్ బాటిల్స్ ద్వారా విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు అందజేయాలన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేదు కాబట్టి ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించలేదని, దాతలు ముందుకు వచ్చి పేద పిల్లలకు చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్లెపెద్ది సీతారామాంజనేయ ప్రసాద్, సర్విజ్జి, ఎడ్లపల్లి మోహన్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆరిమండ కీర్తి ప్రసన్న, ఎన్ఆర్ఏ భీమనేని అనూష, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మరి మనం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పరంగా అన్ని రకాలు చేయలేదు కాబట్టి మనం కూడా ఎంతో కొంత మరి పేద పిల్లలకి చేయాలనే ఉద్దేశంలో మేము తలపెట్టిన మరి ఈనాడు సంస్థల రామోజీరావు గారి వారి స్మారకంగా అనే కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలకు వీరు కూడా చేదోడు వాదోడుగా మరి మంచి ఉద్దేశంతో ఇచ్చిన కార్యక్రమానికి ప్రత్యేకంగా దంపతుల్ని మరి అభినందిస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజలను మభ్యపెట్టడమే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ అజెండా, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సామాజిక మాధ్యమాలు, సెల్ ఫోన్లతో కాలాన్ని వృధా చేయకుండా ఆదర్శంగా జీవించడం విద్యార్థులు బాల్యం నుండి అలవర్చుకోవాలి. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి. మహా విజయలక్ష్మి స్మారక అవార్డును జస్టిస్ రాధారాణికి ప్రదానం చేసిన సబ్ కలెక్టర్ ప్రకాష్ జై, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నిర్వాహకులు మొబా సత్యనారాయణ.
హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.